ఒక మొక్కను నాటినప్పుడు అది మీకు లేక వేరొకరికి నచ్చకపోతే మరొక మొక్కను నాటుతారు. మొక్కలను నాటేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి. కీటకాలు పెరిగి నాశనం చేస్తాయి. ఆర్థికంగా దానిని భరించలేకపోవచ్చు. అన్ని సంక్షోభాలు దాటినప్పుడు మరియు వ్యవసాయం ఫలించినప్పుడు మాత్రమే మీరు దాని ప్రయోజనాలను గ్రహిస్తారు. అటువంటి చెట్లు మీకు మాత్రమే కాకుండా మీ సంతానానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. అదేవిధంగా మీరు ఆధ్యాత్మికతలో నిమగ్నమైనప్పుడు చాలామంది మీతో అనేక విధాలుగా మాట్లాడతారు. చాలా బాధలు వస్తాయి మరియు ఇంట్లో వేధింపులు రావచ్చు. అన్నిటితో సంబంధం లేకుండా మీరు ఇంద్రియాలను అణిచివేసి ధ్యానం చేసి పూర్తిగా ఆధ్యాత్మికవంతులైనప్పుడు మీరు ఆధ్యాత్మికత యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీకు కలిగే ప్రయోజనాలు మీరే కాదు మీ వారసులు కూడా అనుభవిస్తారు. దీని వివరణ ఏమనగా, చెట్లు పెంచటం, ఆధ్యాత్మికత మొదలైనవి జీవితంలో చేపట్టినప్పుడు వివిధ రకాల అవరోధాలు ఉంటాయి. కొన్ని చిన్న మైలురాళ్ళు సాధించినప్పుడు కొంత ఆనందం ఉంటుంది, కానీ ఎక్కువ సమయం మన ప్రయత్నాలు అత్యంత కష్టదాయకము మరియు వేరే వ్యక్తుల సలహాలు సూచనలు మనపై మనకే సందేహాలను రేకెత్తిస్తుంటాయి. వీటన్నిటినీ అధిగమించి ఉద్దేశించిన లక్ష్యాన్ని సాధించినప్పుడు స్వీయ మరియు భవిష్యత్ తరాలకు ప్రయోజనాలు చాలా. కాబట్టి ఆత్మ యొక్క ఉనికి యొక్క నిజమైన ఉద్దేశ్యమైన ఆధ్యాత్మికతను ఎంచుకున్నప్పుడు దేనికి లోబడకుండా నిరంతరం కొనసాగించాలి. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓం శక్తి.